ఇప్పుడులోనే ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉండాలో మేము బాగా ఇమాజిన్ చేసుకోగలం. మీరు కానీ అచ్యుత్ గారు కానీ తీసుకుపోయిన అందాలు మీద అందరూ అప్పుడు ఎలా ఉండేది అమ్మాయిల ఫాలోయింగ్? టూ మచ్ ఉండేది, టూ మచ్. నాకు అందులో నేను సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కదా. ఓకే, ఫస్ట్ సినిమాయే ముద్దమందారం. ముద్దమందారం వస్తే కల్ట్ ఫిలిం. ముద్దమందారం నాలుగు స్తంభాలు అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇవన్నీ అంత పాపులరో. ఎందుకు పాపులర్ అంటే ఆ రోజుల్లో మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, సోమన్ బాబు గారు వాళ్లే హీరో, వాళ్లే కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, వాళ్లే ప్రేమించు. సడన్లీ ఓ 18 ఏళ్ళ అబ్బాయి, 16 ఏళ్ళ అమ్మాయి ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. అవును, దానికి సూపర్ సాంగ్స్ రమేష్ నాయుడు గారివి, జంజాల్ గారి డైరెక్షన్ ఇట్లా. సో అది చాలా ఉండేది, ఫ్యాన్ ఫాలోయింగ్ అదంతా ఉండేది. కానీ నేను అదృష్టవంతుండి, ఎందుకంటే నేను ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాను నా చుట్టూ. మా ఫాదర్ ఎప్పుడు ఉండేవారు నాతోటి. సో నేను చాలా ఉత్తరాలు వచ్చాయి, చాలా వచ్చాయి, కానీ ఐఎమ్ కంఫర్టబుల్. నేను నాది అరేంజ్డ్ మ్యారేజ్, ఐఎమ్ హ్యాపీ. బట్ ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని చూసారా? నాకు వచ్చింది, నాకు తెలిసింది నిజమా? కాదండి, స్టార్ హీరోయిన్ లేదు, తొక్కలు అంత సీన్ లేదు, అంత లేదు. ఏమండి, ఒక విషయం చెప్తా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మీరు చెప్పండి, వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తారు. నేను మూడో కొడుకుని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, రేపటి భవిష్యత్తు ఎలా అని నేను మూడు సినిమాలు యాక్ట్ చేసాక వదిలి నేను సీఏ చదువుకున్నా. నేను ఒకవేళ ఎలా ఉంటాను అప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి ఇవే ఉండవండి, ఎట్లా సెటిల్ అవ్వాలని మాత్రమే చూసుకోవాలి. నేను అసలు పెళ్లి గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఏవో వస్తాయి మామూలు రూమర్లు, ఏముందండి ఎవరైనా రూమర్లు వస్తూ ఉంటే అట్లా మాట్లాడతాం. బట్ నో ప్రపోజల్స్, మామూలుగా జస్ట్ డిస్కషన్స్ టాక్ ఎవరో అలాంటి రోజు కొంతమంది రాసేవాళ్ళు పెళ్లి చేసుకుంటాను, అవన్నీ ప్రపోజల్స్ అవుతాయి కాదు కదా. వాళ్ళందరూ రాసేది వేరు, ఒక హీరోయిన్ రాసేది వేరు కదా. హీరోయిన్ ఏం రాయలేదండి, తను ఏం రాయలేదు, ఎవరు రాయలేదు, వాళ్ళు ఊరికే అనుకున్నారు అంతే. తనే రాయలేదు అంటున్నారు, ఏదో ఉంది ఇంతకి. ఉందిగా, నేనేం పూర్ణిమ గురించే కదా మీరు అడిగేది. నాకు లేదు అబ్బా, మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం, బట్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ దాట్. అది ఊరికే ఎప్పట్లో ఏంటంటే ఒక యంగ్ కపుల్ కాబట్టి మా గురించి మాట్లాడేవాళ్ళు తప్ప నథింగ్. అప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి హాయిగా, వాళ్ళ అబ్బా హస్బెండ్తో ఉంది, మేము ఉన్నాం హాయిగా. ఇది మాత్రం తమలో ఇల్లు పెట్టకండి, దండం పెడతాం. విసిగెత్తిపోయి నాకు మనవరాలు, తనకు మనవడం నాడు, ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కెడుక్కుని వాసన చూసుకో. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంగానే భయం వేసే తమ్నైల్స్కి అసలు మిగతా వాటికి భయం ఉండదు. హాయిగా ఎలా మాట్లాడుకో, మీరు నేను కబులు చెప్పుకుంటా, ఎన్నైనా చెప్తాం, ఎన్నైనా చెప్తా. ఇందులో అచ్యుత్ మరణానికి కారణం, ప్రదీప్కి ఇక్కడి నుంచి భయం వేస్తాయి మాకు చెప్పాలంటే. గుండెలు అబ్డబ్ అంటే ఒక ఇమేజ్ సంపాదించుకుంటాం కదమ్మా, ఇమేజ్కి ఇది సూట్ అవ్వదు అట్లాంటి. నా గురించి ఏదన్నా ఆయన ఆస్తులు అమ్ముకున్నాడని నో ప్రాబ్లం, ఫ్యాక్టే కదా అది. హౌ డస్ ఇట్ మేక్ ఫ్యాక్ట్ కానీ రాస్తే బాధేస్తుంది. ఓకే సార్, ఇన్ని ఇయర్స్, 42 ఇయర్స్లో ఇన్ని చూసుకుంటూ వచ్చారు కదా, అందరు స్టార్ హీరోస్తో వర్క్ చేశారు, ఎప్పుడైనా ఎవరైనా నొప్పించిన సందర్భాలు ఉన్నాయా? నన్ను నొప్పించలేదు. మనల్ని తగ్గించి మాట్లాడటం, మనకి రెస్పెక్ట్ లేకుండా, సమస్య లేదు. ఎందుకంటే నేను నాది మన రూటు మనం పెట్టుకున్నా, ఇక్కడ కబాలీలాగా మన కబాలి. నేనేం చేశానో మీకు చెప్తాను. నేను నా రూట్ నేను పెట్టుకున్నాను, నేను అందరిలో వెళ్ళాల. మూడు సినిమాలు యాక్ట్ చేశాక వెనక్కి వచ్చేసా, అది మంచి డెసిషనా కాదా ఇప్పుడు నేను ఆడిట్ చేయలేను. ఓ రకంగా ఎస్ మంచి డెసిషన్, ఓ రకంగా చెత్త డెసిషన్, నాది రెండు కూడా నాకులో కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇవాళకి కూడా ఈవెన్ టూడే ఆల్సో ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆల్సో కాన్ఫ్లిక్ట్ ఉంది. మంచి ఎలా అంటే అది నేను వదిలేసి వచ్చి నాకంటూ నేను ఒక టీవీ ఇండస్ట్రీకి నెంబర్ వన్గా స్టార్టింగ్లో కూలీ నెంబర్ వల్ల, తర్వాత యాక్టర్ నెంబర్ వన్గా నేను ఏదిగా నందులు తీసుకున్నా. నేను ఇవాళకి కూడా టీవీతో, సినిమాతో, రేడియోతో, స్టేజ్తో సంబంధం ఉంది నాకు. ఓకే, ఇవాళకి కూడా ఐఎమ్ హ్యాపీ విత్ దట్. చెత్త డెసిషన్ ఎందుకంటే అటువంటి టైంలో మూడు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఇంకేదో పాకులాడాలి కాకుండా అక్కడే పట్టుకు వేళ్ళాడితే నేను కూడా ఇంకో నాలుగు మంచి వేషాలు వచ్చేవి, కొంచెం బెటర్గా తొందరగా ఉండేవాడిని, ఇంత కష్టపడకుండా పైకి వచ్చేవాడిని. తెలియదు ఇఫ్స్ బట్స్ ఏమైనా అండి, 40 ఏళ్ళు దగ్గర ఇఫ్ బట్ అప్పుడే కాంగ్రెస్లో చేరుంటే పడి మంత్రి అయ్యేవాడిని, అప్పుడే జూబ్లీస్లో స్థలం కొంటే నథింగ్. ఇవాళ ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, సో కమింగ్ టు F3, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మొత్తాన్ని కుమ్మేశారంట. అది ఎలా కుమ్మారో మీరు చూడాలి, అది ఎలా కుమ్మారో మీరు చూడాలి. స్కిట్ చేసేసారా? ఒక రోజు ఆగి చెప్తే నేను చెప్తాను, ఇప్పుడు చెప్పడానికి ఉండదు. బట్ కొత్త రకంగా డైమెన్షన్లో ఉంటుంది అది, చాలా బాగుంటుంది, మంచి ఐడియాస్ చాలా చక్కగా ఉంటాయి. అందుకే నా క్లైమాక్స్ చూసి తీరాల్సిందే అని చెప్తాను. ఓకే, క్లైమాక్స్ చాలా బాగుంటుంది సినిమాది. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఐ థింక్ అనిల్ రావిపూడి అనుకుంటున్నారు కదా, చేస్తున్నారు చేస్తున్నారు. ఈయన చూస్తేనేమో ఊర మాస్, ఆయన చూస్తేనేమో ఊర కామెడీ. వర్కౌట్ అవుతుంది ఆ కాంబినేషన్? అసలు అవుతున్నట్టు, ఎందుకంటే అనిల్ గారిలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉంది. అంటే ఆయన తెలియకుండా కమర్షియల్ ప్రొజెక్ట్ చేస్తారు అన్నీ కూడా. బాలకృష్ణ గారికి తగ్గట్టుగానే చేస్తున్నా అని చెప్పి పెడతాను, కథ కూడా నాకు పాయింట్ తెలుసు. బట్ స్టిల్
అంటే న్యాచురల్ కదండి, ఇట్స్ ఏ బిజినెస్, వ్యాపారం. ఇక్కడ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారన్న వ్యాపారం అది, నేను వచ్చాన వ్యాపారం. సినిమాకు కూడా వ్యాపారమే, సినిమా కూడా వ్యాపారమే, సినిమాకు కూడా వ్యాపారమే ఇంటర్వ్యూ. అంతే కదండి, అంటే సినిమాకు కూడా వ్యాపారమే, నాకు వ్యాపారం, మీకు వ్యాపారం, సినిమాకు వ్యాపారం, ఇందులో డౌటే లేదు. అలా బాలకృష్ణ గారు వస్తుంటే ఆయన ఇమేజ్ని ఎన్కాష్ చేసుకోవాలని ఏ నిర్మాతకైనా దర్శకుడికైనా ఉంటుంది. అలాగే ఈయన ఇమేజ్, అనిల్ రాయపూడి ఇమేజ్ కూడా అందులో కనిపించబోతే మార్క్ ఉండదు. కాబట్టి ఇట్ విల్ బి బ్లెండ్ ఆఫ్ బోత్ మాస్ అండ్ కామెడీ, ఓవర్ మాస్ కామెడీ ఉండొచ్చు. ఎత్ర రెమ్యునరేషన్ అది సార్? 10 కోట్ల హృదయాల్లో స్థానం. ఓకే, అంతే కదా. ఇంత అది అంత, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, నాకు ప్రాధాన్యత పాత్రలో ఉంచున్నా అనుకోండి, నాకేం వాల్యూ? ఒకటే డైలాగ్ ఇచ్చారు, అయినా అందరి గుండెలో టంగ్ టంగ్ అని గంటలు పోయిస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇన్ని డైలాగులు రాసి ఉంటాను, ఇన్ని డైలాగులు చెప్పుంటాను, ఒక డైలాగ్కి నన్ను ఇలా ఉంచేశారని ఫీల్ అయ్యారా సార్? ఫస్ట్లో ఫీల్ అయ్యానండి. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, ఐఎమ్ బియాండ్ దట్. అంటే నేను ఒక స్పీకర్గా నేను 3-3 గంటలు 4-4 గంటలు అనర్గళంగా ఏ భాషలో అయినా, తెలుగు, ఇంగ్లీష్, హిందీలో మీరు ఏ టాపిక్ ఇస్తే దాని మీద మాట్లాడు. ఇంత మాట్లాడేవాడిని తీసుకొచ్చి ఒకటే లైన్ పెడితే, నిన్న కూడా ఒక ఆవిడ నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెడుతుంది, మీలాంటి వాడికి ఒక్క డైలాగ్తో ఆపారేంటండి అనిల్ గారు అన్న. బట్ ఫస్ట్లో అనుకున్నా కానీ తర్వాత నాకు అనిపించిందండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్స్ గాడ్ హాస్ గివెన్ టు మీ త్రూ అనిల్ రాయపూడి. కొత్త తరానికి మన అందరితో అటాచ్ అవ్వడానికి ఒక్క డైలాగ్. ఇప్పుడు చెప్పండి, మనం సినిమా ఎంత పెద్ద రిస్కో చెప్తాను నేను, నాకు వేషం రావాలి, వచ్చిన వేషం మంచిదే ఉండాలి, నేను బాగా చేయాలి, చేసిన ఆ వేషం ఎడిటింగ్లో పోకుండా స్క్రీన్లో ఉండాలి, ఆ సినిమా రిలీజ్ కావాలి, ప్రేక్షకులు మెచ్చాలి, నా నటన నచ్చాలి, అప్పుడు నాకు పేరు వస్తుంది. అంతేగా, అంతేగా, ఎక్కడైనా మీడియాలకు వస్తుంది. అంటే ఇప్పుడు రెడీమేడ్ లాగా, ఇప్పుడు F3 తీసుకుంటే లాస్ట్ టైం ఆల్రెడీ ప్రూవ్డ్, మన మోహన్ చూడంగానే నవ్వుస్తుంది ఫస్ట్, నేను అది అంతేగా అడిచాడు రా అని నవ్వు వచ్చేస్తాను ప్రేక్షకుడికి. సో నాకు ఒక యూ కెన్ సే ఒక బొకే సర్వ్ చేసినట్టు ఉంది F3లో. F2 అయినా కొంచెం ఎలా ఉంటుందో, ఈ పాత్ర పడుతుందో లేదో, ఇప్పుడు పట్టిన తర్వాత ఏముంది, ఇట్స్ ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ ఐ హావ్ డన్. సో F3 రాకముందు ఆల్రెడీ F4 మీద కూడా డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. 100% అసలు లాస్ట్ షాటే అనిల్ రావిపూడి గారు F4కి డ్రైవ్ చేస్తారు బస్సు. F4 ఉందా? ఉందని చెప్తున్నారు ఇప్పుడు రైట్ నౌ. ఓకే, 99% ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది ఇది? ఇప్పుడు KGF 12 చాప్టర్స్ అంటున్నారు. ఇప్పుడే జనం చూసినంత వరకు డబ్బు ఎవరు చేయదు, నేను కూడా లలితా జ్యువెలర్స్లో మాట్లాడాల్సి వస్తుంది, డబ్బు ఎవరికి ఊరికే రాదు అన్నట్టు. ఎందుకంటే ఇవి ఒక సక్సెస్ నడుస్తుంటే ఎన్నైనా సీక్వెల్ అవ్వచ్చు. దాని హ్యారీ పోటర్ కెన్ బి 7 సిరీస్, 8 సిరీస్, వై నాట్ F3, వై నాట్ F4? జనం చూసి జనం మెచ్చేంతకాలం చేయొచ్చు అట్లా. ఓకే, బట్ ఏమవుతుంది తెలియదు. F4 మాత్రం గ్యారంటీగా చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు. సూపర్, యాజ్ ఆఫ్ నౌ. సో ఎనీ హౌ, ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మీకు ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. సో మిమ్మల్ని థియేటర్స్లో చూసినప్పుడల్లా అనిపిస్తుంది అన్నమాట, ఇంటికి లేక కూడా అంతేగాని చెప్పాల్సి వస్తుంది. చెప్పలే, ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, వెన్ యూ డూ ది సేమ్ జాబ్ చేస్తున్నప్పుడు ఎప్పుడప్పుడు లైట్ మన మీద పడుతుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, లైక్ ఎ ఫౌంటైన్, సమ్ టైమ్స్ అప్ సమ్ టైమ్స్ డౌన్. డౌన్ ఉన్నప్పుడు బాధపడకూడదు. నాకు కూడా ఇందా చెప్పా కదా, ఒక ఎపిసోడ్ ఇచ్చినప్పుడు మా మదర్ డైలీ చెప్పేది ఏంటంటే, 12 గంటల చీకటి తర్వాత 12 గంటల వెలుతురు ఉంటుంది అని చెప్పాను. వెయిట్ ఫర్ యువర్ టర్న్ అని, నో మైట్ అన్నస్ కమ్, మళ్ళీ నేము ఫేము అన్నీ వస్తున్నాయి కదా మనకి. సూపర్, కంటిన్యూ సినిమాలు కూడా జరుగుతున్నాయి. సినిమాలు కూడా చేస్తున్నాను, ఇప్పుడు 3 ఫిల్మ్స్ చేస్తున్నాను. చెప్పండి డైరెక్టర్స్కి ముందు అక్కడ అంతేగా ఇచ్చారు అనేది మీరు? ఇప్పుడేం లేదు, ఇందులో దేని క్యారెక్టర్ దాంతోనే అన్ని. రాయన్ ప్రసాద్ గారు, జయప్రద గారిది, విఎన్ ఆదిత్య గారు ఒక ఫిల్మ్ చేశారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, లవ్ ఎట్ 65, అందులో చేశాను. తర్వాత దశరథ్ గారు చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నారు, రామ్ అండ్ జూలియట్ అని, మనా చౌదరి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందులో కూడా మంచి క్యారెక్టర్ ఇస్తున్నాను. సో నాకేంటంటే ఐఎమ్ నాట్ ఒక యాక్టింగే కాదండి, మిగతా కూడా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుని చేస్తాను. సూపర్. నాకు రోజుకో ఫోన్ వస్తుంది, 4 డేస్ కావాలి, 5 డేస్ కావాలి, ఈ వేషం వేస్తారా, ఆ వేషం వేస్తారా, నాకు ఎందుకో అంత మనస్కరించదు. ఎందుకంటే ఏం కొత్తగా చేసేది ఏముంటుంది మంచి వేషం అయితే తప్ప కదా. నేను అడిగేది ఒకటే, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్, ఒక్క సీన్ ఇచ్చిన పర్వాలేదు, ప్రదీప్ బాగున్నాడు రా అనిపించుకుంటే చాలు. ఐ నో 61, ఐ హావ్ సీన్ ద వరల్డ్. 42 ఇయర్స్ లెగసీ. 42 ఇయర్స్, రేపు 31. ఇన్ఫ్యాక్ట్ మీరు చేయొచ్చు ప్రోగ్రామ్, రేపు May 31 వస్తే 4 స్తంభాలాటికి 40 ఏళ్ళు. ఓకే, సూపర్. 40 ఇయర్స్ అయింది ఆ సెకండ్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి. ఇప్పుడు డెఫినెట్గా చేద్దాం సార్. నిజం,
చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇంకా అందరం యాక్టివ్గా ఉన్నాం, నేను, నరేష్, పూర్ణిమ, తులసి, ఈవెన్ రోహిణి నా సిస్టర్ వేసేసి, తను కూడా ఇప్పుడు బాహుబలిలో మదర్ క్యారెక్టర్ వేసింది కదా, అందరూ యాక్టివ్గా ఉన్నారు. మీరు చేయొచ్చు దిస్, మీన్ డెఫినెట్గా ప్రజలు తెలియాలంటే ఇప్పుడు ఇదే బెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్. డెఫినెట్గా చేద్దాం. నిహార్ F3 హడావుల్లో మంచి బిజీగా ఉన్నారు, అన్ని ఛానల్స్లో తిరుగుతా మీరు కూడా. సో F3 సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఎంతో ఇష్టమైన డైలాగ్ అండ్ ఆడియన్స్కి ఎంతో ఇష్టమైన డైలాగ్తో ఫినిష్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. అంతేగా, ఎప్పుడైతే కొత్త ఊహలు వస్తాయో, ఎప్పుడైతే కొత్త ఆలోచనలు వస్తాయో, ఎప్పుడైతే కొత్త భావాలు వస్తాయో, ఎప్పుడైతే కొత్త బంధాలు వస్తాయో, ఎప్పుడైతే కొత్త అవకాశాలు వస్తాయో, ఎప్పుడైతే మన మనసులో కొత్త ఆలోచనలు వస్తాయో, మనం ఏం చేయక్కల, మొహం మీద చిరునవ్వు తెచ్చుకుని చేతులు కట్టుకుని అనాల్సిన మాట అంతేగా. అంతేగా అని పాపం ఇదంతా చెప్దాం అనుకున్నా థియేటర్లో ఆయన పాపం షార్ట్లో ఈ లాస్ట్ దానికి ఫిక్స్ చేశారు అనిల్ రావిపూడి గారు. చాలా ఏం పర్వాలే, పెయిన్ఫుల్ అండి. నాకు వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, నేను మాట్లాడుకుంటా మా సుమన్ టీవీలో మేము ఎప్పుడైనా మాట్లాడచ్చు. మీకు తెలుసా, అనిల్ రావిపూడి గారు ఇంట్లో ఇదే చెప్తారంట, నాకు లాస్ట్ టైం చెప్పారు ఆయన, అది మీ మీద ఉపయోగించారు. ఏ మీరు చెప్పరండి ఇంట్లో, మీరు ఎక్సెప్షనా చెప్పండి, మీరు ఎక్సెప్షనా ఇప్పుడు చెప్పండి, మీ ఆవిడ పిలవండి, మీరు ఎక్సెప్షనా ఇంట్లో అంతేగా అంతేగా అనరా మీరు. అందరూ అంటారు, చెప్పుకునే వాళ్ళు కొందరు, చెప్పుకోని వాళ్ళు కొందరు, అంత మించి ఏం లేదు అక్కడ. ఎనీహో కొట్లాడుకోకుండా, మనస్పర్ధలు రాకుండా అంతేగా అంతేగా అనుకుంటా సరదాగా ముందుకెళ్తే ఆలుమగల జీవితం హాయిగా ఉంటుందని నేను అనుకుంటా. సూపర్, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ F3 టీమ్ అందరికి కూడా, అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ థ్యాంక్స్ టీమ్ అండ్ విష్ యూ గుడ్ లక్ టు యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.